అవదారాలు చూడండి. ఒకట్లో ఆ హలం, హలం అంటే ఏంటి? నాగలి కదా. హలం పట్టినైతే బంగారం పండిస్తాడు. హలవు పట్టిన రైతు బంగారం పండిస్తాడు. బంగారం అంటే బంగారాన్ని పండించడు, బంగారం లాంటి పంట కదా. అంత మంచి పంటని బంగారం లాంటి పంట అంటాం. పండిస్తాడు. రెండవ సైనికులు, సైనికులు అన్నా కూడా రైతులు. సైనికులు అంటే రైతులు. దేశానికి సైనికులు వెన్నెముక వంటి సైనికులు అంతే. సైనికులు కదా, సైనికులు సైనికులు వెన్నెముక వంటి వారు చెప్పారు కదా. శీరము అంటే నాగలి, శీరం పట్టి దున్నేవాడు సైనికులు. తర్వాత రెండో చూడండి, ఇక్కడ పట్టికలు ప్రకృతిని గుర్తించి జతగా రాయండి అన్నాడు. అవును, ఇక్కడ ప్రకృతులు ఉన్నాయి, వికృతులు ఉన్నాయి, వీటిని మనం జతగా రాద్దాం. ప్రకృతి రాద్దాం, వికృతి రాద్దాం. ప్రకృతి పట్టికను చూసుకుని రాయాలి. వికృతి రాత్రి ఉంది ఫస్ట్, దానికి రాత్రి, రాత్రి గర్వము ఉంది. దానికి గర్వము ప్రకృతి, గర్వము వికృతి. గర్వము వికృతి. బ్రహ్మ ప్రకృతి, బొమ్మ వికృతి. బ్రహ్మ ప్రకృతి బొమ్మ అనొచ్చు, బొమ్మ అని చెప్తారు వికృతి. పసరము పశువు ఉంది కదా, పశువు ప్రకృతి. ఈశా రాయాలి ఇక్కడ ప్రకృతికి. పసరము వికృతి, పసరము రాస్తాం వికృతి పదం. ఇంకోటి పశువు సా, ఈసా రాస్తాం అన్నమాట. అర్థమైందా? చిచ్చు అంటే శుచి, శుచి ప్రకృతి, చిచ్చు వికృతి. తర్వాత దీనికనే రాసుకోండి మీరు. చంద్రుడు ప్రకృతి, చంద్రుడు ప్రకృతి, చంద్రుడు వికృతి. అర్థమైందా? తర్వాత క్రింది వాక్యాలలోని ఈ ప్రకృతి చెప్తామా. నెక్స్ట్ థర్డ్ వర్స్, థర్డ్ వర్స్ చూడండి. క్రింది వాక్యాలని ఒకే అర్థం గల మాటలు అంటే సమానార్థక పదాలు అంటాం కదా. సమానార్థక పదాలు అంటే మాటని అందులో ఆ చూడండి. మౌనంగా ఉన్నంత మాత్రాన మునికార్యుడు తాపసికి దీక్ష ఎక్కువ. ముని తాపసి, ముని తాపసి. రెండో ఏంటి, వానరు రాడుచుండగా శిలతో నరుడు సముద్రంపై వారిని నిలిచాడు. రాళ్ళు శిలలు ఏవైనా రాళ్ళే. ఈ మాపు వేళ పక్షులు గురించి అట్లే సాయంకాలం అవుతుంది. మాపు వేళ అన్నా సాయంకాలం అన్నా ఒకటే. మాపు వేళ సాయంకాలం అయిపోయిన తర్వాత కింద సిక్స్త్ వన్ భాష గురించి తెలుసుకుందాం. భాషల గురించి తెలుసుకుందాం. ఇక్కడ బ్లూ కలర్ ఉన్న వైర్నే ఒకసారి మంచిగా సెట్ చేసుకోండి మేడం. అర్థమైందా? తిండి పదాలు సంది పేరు రాయండి. ఒకటో లేదు, తాపసేంద్ర ఉంది కదా, తాపసాపసేంద్ర.
తాపస సింధ తాపసేంద్ర ఏ సంధి గుణ సంధి ఏ సంధి గుణ సంధి పరమాన్నము పరమా ప్రసన్నము పరమా ప్రసన్నము పరమాన్నము దీన్ని సదాగతికి సంధి అంటాం కేలు ప్లస్ ఎత్తి కేలు ఎత్తి కేలు అంటే చెయ్యి అర్థమైందా కేలు పట్టుకొని గాఢాంధకారము గాఢ ప్లస్ అంధకారము గాఢ ప్లస్ అంధకారము ఇది సవర్ణ దిగసండి సవర్ణ దీర్ఘ అర్థమైందా నెక్స్ట్ కొంపంత కొంప ప్లస్ అంత కొంపంత అంటే అత్తసండి తర్వాత ఇది సాయం సందర్ విడదీయటము ఏ సందర్ రాస్తాము తర్వాత చూడమ్మా రెండు వాక్యాల అలంకారాన్ని గుర్తించండి దాని గురించి వివరించండి అన్నాడు రైతు మునివర తెల్లవారుజామున చేస్తాడు రైతుని ఎవరితో పోల్చాడు మునితో పోల్చాడు రైతు ఎవరితో పోల్చాడు మునీశ్వరుడు తెల్లవారుజామున లేస్తాడు అట్లా రైతు కూడా తెల్లవారుజామున లేస్తాడు వొంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా అన్నట్టు ఉన్నది వొంగిన చెట్టు కొమ్మ ఎట్లుందంటే గొడుగు పట్టినట్టుందా గొడుగుతో పోల్చాడు కదా అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు రైతు ఇది రైతు ఇది ఏ అలంకారం అంటే ఉపమాలు అంటారు రైతు మునివల తెల్లవారు సామాన్లు వేస్తాడు ఈ ఉప్పు ఉంది చెప్పాలి తెల్లవారు సామాన్లు వేస్తాడు ఇక్కడ రైతుని మంచి పోలిక వదిలించాడు మునితో కాబట్టి రైతు అన్నది ఉపమేయము ఎవరినైతే పోలుస్తున్నామో పోల్చబడే వస్తువు పోల్చ అట్లా పెట్టకూడదు చూడండి పోల్చబడే వస్తువు రైతు పోల్చబడే వస్తువుని ఉపమేయము అంటాం అర్థాలంకారాల్లో ఉపమేయాలంటే ఉపమానం అండి ముని అనేది ఉపమానం ఎవరితో అయితే పోలుస్తున్నామో దేనితో అయితే పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అంటాం థ్యాంక్ యూ ఎప్పుడు లేస్తాడు రైతు తెల్లవారుజామున లేస్తాడు ముని తెల్లవారుజామున లేస్తాడు ఇందులో సమాన ధర్మం ఏంటి అంటే తెల్లవారుజామున ఇద్దరు చేసే పని ఏంటి తెల్లవారుజామున అనేది సమాన ధర్మం అంటే ఇందులో ఉన్న ధర్మం అందులో ఉంటుంది కానీ కోరిక వదిలి చెప్పినట్ట కదా వలే అనేది ఈ రెండు ఈ కలిపే పదాన్ని ఉపమావాచకము అంటాం వలే అనే పదం ఉపమావాచకము ఈ నాలుగు ధర్మాలు ఉంటాయి ఉపమానం అర్థమైందా అయితే ఉపమే వదిలి డెఫినేషన్ ఏంటంటే లక్షణం ఏంటి అంటే ఉపమాన లక్షణం ఉపమేయానికి ఉపమేయాన్ని ఉపమానంతో గీత అంటే ఇక్కడ పట్టలేదు ఉపమేయాన్ని ఉపమానంతో చక్కటి పోలిక వండి చెప్తే ఉపమానం ఇచ్చారంటాము చక్కటి పోలిక చెప్తే ఏ అలంకారం అంటుంది ఏ అలంకారం ఇది ఉపమాన అలంకారము
రావా అర్థమవుతుందా చెప్పాక మీ డ్రామా చెప్తాను నేను ఇవేమో ఈ రెండు ధర్మాలు ఇలా ఇదేమో లక్షణం అంటే దాని డెఫినేషన్ అనమాట ఉపమేయాన్ని ఉపమానంలో చక్కటి బోధ పొందితే ఉపమా అలంకారం అని అంటాము అర్థమైందా చాలేం టీచర్ మిగతా నేను చెప్తానమ్మా ఓకేనా సరే థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీద లేకుండా చెప్తాను